హాయ్ హలో నమస్తే ఆదాబ్ దిస్ ఈస్ విజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి సో మనం ఇంకో 3-4 డేస్లో రైడ్ స్టార్ట్ చేయాలి సో రైడ్ ఇన్ని రోజులు నేను ఎందుకు స్టార్ట్ చేయలేకపోయినా అంటే మా క్యాండీ వాళ్ళ అమ్మమ్మ అంటే మా అత్తమ్మ నేపాల్ వెళ్ళారు సో నేపాల్ వెళ్ళి సక్సెస్ఫుల్లీ నేపాల్ ముక్తినాథ్ దర్శనం పశుపతినాథ్ దర్శనం అన్నీ చేసుకొని ఈ రోజు నిన్న వారణాసికి రీచ్ అయిపోయాను అంటే అక్కడ నుంచి ట్రావెల్ చేసి వారణాసిలో కూడా కాశీ విశ్వనాథ్ దర్శనం చేసుకున్న తర్వాత ఈరోజు ట్రైన్ ఎక్కారు అక్కడ నుంచి గోరఖ్పూర్ దగ్గర ట్రైన్ ఎక్కితే రేపు సాయంత్రం హైదరాబాద్లో దిగుతారనమాట సో హైదరాబాద్లో మా అత్తమ్మ వచ్చిన తర్వాత మా క్యాండీని అంటే మేము ఎప్పుడైతే రైడ్కి వెళ్తామో మా క్యాండీని చూసుకోవాల్సిన బాధ్యత మా అత్తమ్మదనమాట అండ్ యాక్చువల్గా వీఆర్ వెరీ లక్కీ అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ అత్తమ్మ లేకపోతే చాలా కష్టమయ్యేది మేమిద్దరం కలిసి రైడ్లు చేయలేము సో ఆమె కోసమే వెయిట్ చేస్తున్నాం లేకపోతే ఎక్స్బిఎస్పి రైడ్ అయిన వెంటనే ఈ రైడ్ స్టార్ట్ చేయాల్సింది ఉండే దాని తర్వాత మనకి కొన్ని చిన్న చిన్న వస్తువులు కావాలి ఈ రైడ్ స్టార్ట్ చేసే ముందు సో ఫస్ట్ ఏంటంటే మన బండిది రేర్ వీల్ కావాలన్నమాట రేర్ టైర్ సో ఆ రేర్ టైర్ ఈసారి నేను ఏం చేసిన బయటికి అటు ఇటు పోకుండా ఎందుకంటే పరిస్థితి మంచి లేదు మీ అందరికీ తెలుసు సో ఆన్లైన్లో ఆర్డర్ చేసిన అమెజాన్లో సో అమెజాన్లో హైలైట్ జరిగింది సో 120 సెక్షన్ టైర్ ఆర్డర్ చేస్తే 100 సెక్షన్ టైర్ పంపించిండు దాని తర్వాత టైర్ సైజ్ తప్పు పంపించారు మీరు రిప్లేస్మెంట్కి రిక్వెస్ట్ పెడితే ఈరోజు పొద్దున ట్యూబ్ ఇచ్చి పోయిండు చూపిస్తాం ఇంకో ట్యూబ్ సో ఇదన్నమాట ఆ ట్యూబ్ టైర్ అంటే ట్యూబ్ ఇచ్చి పోయిండు సో మన దగ్గర ఒక బాక్స్ ఉంది అన్బాక్స్ చేయడానికి నేను మొన్న చెప్పిన నేను అన్బాక్సింగ్లో తోపు అయిపోయేటట్టున్నా సో ఈ బాక్స్లో ఏముందంటే మామా అర్త్ విటమిన్ సి ఫార్మింగ్ ఫేస్ వాష్ సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి మామా ఎర్త్ నుంచి విటమిన్ సి ఫార్మింగ్ ఫేస్ వాష్ దీనిలో నాకు బాగా నచ్చింది ఏంటంటే మన చేతికి టచ్ చేయకుండా సిలికాన్ది ఇది ఉంది కదా దీంతో మనం స్క్రబ్ చేసుకోవచ్చు ఫేస్ని సో మనం ఎప్పుడైతే రైడ్ చేస్తామో రైడ్ చేసినప్పుడు మనం ఫ్రెష్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ సో మన ఫేస్ ఎంతసేపు అయితే టైర్డ్ కాకుండా ఉంటుందో అంతసేపు మనం ఫ్రెష్గా ఉంటాం అంతసేపు మనం రైడ్ చేయగలుగుతాం సో ఇట్లాంటిది ఫేస్ వాష్ మనం యూజ్ చేసినాం అనుకో రిఫ్రెషింగ్గా ఫీల్ అవుతాం అనమాట సో ఒకవేళ మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మీరు బై చేయొచ్చు ప్రజెంట్లీ మనం ఒక ప్లేస్కి పోవాలి ఆ ప్లేస్ పెద్ద సస్పెన్స్ ఏం కాదు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి ఎర్రగడ్డ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి అక్కడ నుంచి మనం క్లాసిక్ 350 బండి తీసుకొచ్చుకోవాలి సో ఒక స్పెషల్ మిషన్ పైన మనకి వాళ్ళు బండి ఇస్తున్నారు సో ఆ మిషన్ని మనం అకంప్లీష్ చేయాలి సో దానికి నేను నా బండి తీసుకెళ్ళట్లేను నా హెల్మెట్ తీసుకొని ఊబర్ బైక్ బుక్ చేసుకున్నా ఊబర్ బైక్ వచ్చేసింది సరే ఊబర్ బైక్ మా శ్వేతనే చెప్పింది అనమాట బుక్ చేస్తా అని చెప్పి నేను అంటే నువ్వు మల్లమల్ల నన్ను పిలిచి ఆడదాకా నేను రావడం ఎందుకు నువ్వే ఊబర్ బైక్లో వెళ్ళిపో కదా అని చెప్పంటే సరే అని చెప్పి ఓకే చెప్పినా సో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి పోదాం ఊబర్ బైక్ మీద లెట్స్ గో హెల్మెట్ కంపల్సరీ మాస్క్ కంపల్సరీ ఎంత అవుతుంది ఊబర్ 29 ఓకే బెస్టే చలో భయ్యా లెట్స్ గో చలో భయ్యా లెట్స్ గో థ్యాంక్ యూ పట్టి కానీ ఆ ఎక్స్ట్రా హెల్మెట్ శానిటైజ్ ఎట్లా మళ్ళా చేస్తారా ఓకే ఫస్ట్ టైం ఊబర్ రైడ్ జస్ట్ మిస్ అరే ములక్కలు చేతిలో పట్టుకొని పోతుంది పెట్టుకోవచ్చుగా కింద అయ్యయ్యో రామచంద్ర జారిపోతాయి అరే వీళ్ళు కొంచెం కూల్గా నడిపిస్తే సెట్ అవుతుంది కాకపోతే ఏంటంటే టెన్షన్ పడిపోతారు టెన్షన్ పడిపోయి అట్లా అవుతుంది అనమాట సో రోడ్డు మీద పోయేటప్పుడు గుర్తుపెట్టుకోండి అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే కూల్గా నడిపియండి ఒక కవర్ అడగండి లేకుంటే మన ఎంబడి ఒక పాలిథిన్ కవర్ లాంటిది క్యారీ చేసుకుంటూ పోయినాం అనుకో ఈజీగా దానిలో పెట్టుకోవచ్చు ఎందుకంటే నేను కూడా ప్రతిసారి హౌస్ హోల్డ్ గ్రాసరీస్ అవి ఇవి తీసుకొస్తూ ఉంటా కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి బట్ అవును బ్రో ప్రాబ్లమా ఏం ప్రాబ్లం లేదుగా ఓకే భయా పర్మిషన్ కూడా తీసుకొని నేను ఊబర్ మీద బ్లాక్ చేస్తున్నా సో ఇప్పుడు మనం 360 షాట్ చేసాం భయ్య లెఫ్ట్ తీసుకో నీ పేరేం పేరు భయ్య నవీన్ ఓకే సో నవీన్ ఒకవేళ ఊబర్ తీసుకొని మీ దగ్గరకు వస్తే మాత్రం 5-star రేటింగ్ ఇవ్వాలి కంపల్సరీ 5-star రేటింగ్ సో మనం ఇప్పుడు 360 షాట్ చేసామా
లీడ్ జస్ట్ 10 మినిట్స్ వచ్చేసినాం. సో మనోడు జెట్ స్పీడ్ లో తీసుకొచ్చిన అనమాట, జెట్ స్పీడ్ లో. ఐ థింక్ నేను మాస్క్ తీస్తేనే సరిగా ఫోకస్ చేస్తాను, మాస్క్ పెట్టుకుంటే నా ఐస్ ని డిటెక్ట్ చేస్తలేదు కెమెరా. సో ఇక్కడికి వచ్చింది చెప్పిన కదా క్లాసిక్ 350 పికప్ చేసుకోవడానికి. సో ఎందుకు పికప్ మాస్ తీసేసాం కొంచెం సేపటి కోసం, అట్లీస్ట్ ఇది పీస్ఫుల్గా ఫోకస్ చేస్తుంది నా ఫేస్ని. సో ఎందుకు పికప్ చేసుకుంటున్నా అంటే, సో ఎవ్రీ ఆపర్చునిటీ ఈజ్ బిగ్, స్మాల్ కానీ ఏదైనా కానీ. సో అగైన్ ఇంకోసారి మనకి రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఒక చిన్న ఆపర్చునిటీ వచ్చింది, సో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి బండి తీసుకెళ్తున్నా. సో ఆపర్చునిటీ ఏంది, అసలు మనం ఏం చేయాలి అన్నది నెక్స్ట్ బ్లాగ్లో తెలుస్తుంది. సో ఈరోజు మాత్రం మనం బండి తీసుకొని వెళ్దాం, రేపు దాన్ని ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ షూట్ చేయాల్సింది ఉందన్నమాట. అంటే డిఫరెంట్ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక స్టోరీ క్రియేట్ చేయాల్సింది ఉంది. సో మనం తీసుకెళ్తుంది ఈరోజు గన్ మెటాలిక్ గ్రే రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి. సో నా చేతిలో ఒక చాలా చాలా ఇంపార్టెంట్ ట్రోఫీ ఉంది, ఇది చాలా బరువు ఉంది. సో ఐ గెస్ దిస్ ఈజ్ ఫర్ మేటియర్ ఫర్ బీయింగ్ అంటే ఈ అవార్డు దేనికి ఇచ్చారో తెలియదు కానీ ఈ అవార్డు మాత్రం జేకే టైర్స్ నుంచి. లెట్స్ ఆస్క్ మెన్స్ వరల్డ్ మోటార్ సైక్లింగ్ వరల్డ్ ఓవర్ డ్రైవ్ బీబీసీ టాప్ గేర్ ఇండియా ఫర్ ఇంటర్సెప్టర్. ఓకే దిస్ ఈజ్ ఫర్ ఇంటర్సెప్టర్, నా ఫేవరెట్ బండికి ఇచ్చారనమాట జేకే టైర్స్ నుంచి. అండ్ ఫర్ వాట్? ఓ మోటార్ సైకిల్ ఆఫ్ ది ఇయర్ 2019కి వచ్చింది, చాలా మంచిగా ఉంది బట్ చాలా హెవీగా ఉంది. ఇక్కడ మనకి మన ఒక సబ్స్క్రైబర్ కూడా కలిసిండు, కాకపోతే మన సబ్స్క్రైబర్ ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్లో జాబ్ చేస్తుంది అనమాట. దట్స్ నన్ అదర్ దెన్ బై విష్ణు. మన చాలా బ్లాగ్స్లో కనిపించిండు, వినిపించిండు, మళ్ళీ కనిపిస్తుండు. అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ నిన్న ఇక్కడ కలవడం. అండ్ ఐ ఫీల్ సో ప్రౌడ్ నువ్వు రాయల్ ఎన్ఫీల్డ్కి జాబ్ చేస్తున్నావు అంటే. ఈవెన్ సర్ప్రైజ్ నాకు కూడా నిన్న చూడడం. అండ్ హోప్ టు సీ యూ అగైన్ అండ్ అగైన్. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తామంటే ఐల్ బి కమింగ్ టు ద షోరూమ్, సో చూస్తూనే ఉంటాను. అండ్ ఆల్ ది బెస్ట్, ఎందుకంటే ఈరోజు ఫస్ట్ డే అయినది జాబ్ది. సో ఆల్ ది బెస్ట్, రాక్ ఆన్. కింద కమెంట్స్ అలా నన్ను వేసుకోకండి, మీరు మాస్క్ వేసుకోకుండా తిరుగుతారని చెప్పి. బ్లాగ్ కోసం తీసేసిన, ఎందుకంటే ఇది నన్ను ఫోకస్ చేస్తలేదు. సో వెనకాల నా ఫేవరెట్ మోటార్ సైకిల్ హిమాలయన్, అది కూడా గ్రానైట్ బ్లాక్ BS6 ఎడిషన్లో ఉంది. మనం ఆల్రెడీ గ్రీన్ పైన్ గ్రీన్ చూసినాం కదా, సో ఇప్పుడు మాత్రం ఫుల్లీ బ్లాక్ కలర్. సో స్పెషాలిటీ ఏంటంటే మోటార్ సైకిల్ మొత్తం బ్లాక్అవుట్ అయి ఉంటుంది, మొత్తం బ్లాక్అవుట్. ఇంజన్ దగ్గర నుంచి ట్యాంక్ ప్రతి ఒక్క పార్ట్, మేబీ హ్యాండిల్ బార్ కొన్ని కొన్ని పార్ట్స్ వదిలేస్తే మిగతా అంతా బ్లాక్అవుట్. అండ్ మనం ఎప్పుడైతే బయట రైడ్ చేస్తుంటాం కదా జబర్దస్త్ కనిపిస్తుంది. అరేక్ సో వచ్చేసింది మన బండి, అంటే మన బండి అంటే మన బండి కాదు, మన దగ్గర ఒక 2-3 డేస్ ఉండడానికి. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 గన్ మెటాలిక్ గ్రే PS6. అంటే ఎవరైనా గెస్ చేయండి అసలు మిషన్ ఏంది, అసలు మనం ఏం చేయబోతున్నాం, ఎట్లాంటి స్టోరీ క్రియేట్ చేయబోతున్నాం ఈ బండితోటి. ఎవరైనా కరెక్ట్గా గెస్ చేస్తారేమో చూద్దాం, గెస్ చేయండి కింద కామెంట్స్లో. ది లెజెండరీ మోటార్ సైకిల్, యాక్చువల్గా లెజెండరీ మోటార్ సైకిల్ క్లాసిక్ 350 రాయల్ ఎన్ఫీల్డ్. అండ్ అసలు దీని గురించి మనం రివ్యూ అట్లాంటి సర్టిఫికెట్లు అవి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అంత జబర్దస్త్ బండి ఇది. అండ్ BS6 కాబట్టి దీంట్లో ఒక ఫ్యూయల్ ది ఇండికేషన్ ఇచ్చిండు ఇక్కడ, కాకపోతే ఒక ఫ్యూయల్ బార్ ఇచ్చినట్టు ఇంకా బాగుండేది, కానీ తొందరలోనే ఆ అప్గ్రేడ్ కూడా వచ్చేస్తుంది. సో నౌ లెట్స్ రైడ్ బ్యాక్ టు హోమ్. యాక్చువల్గా నాట్ రైడ్ బ్యాక్ టు హోమ్, ఈరోజు ఏంటంటే రంజాన్ స్టార్ట్ అయిపోయింది కదా. సో రంజాన్లో ప్రతి ఒక్క రోజు అంటే వీలైనంత వరకు ఎవ్రీ ప్లేస్ వీలైన ప్లేస్లలో నేను హలీం ట్రై చేస్తాను.
హలీం ట్రై చేస్తూ ఉంటా. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే రైడ్ విత్ విజయ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లా. నిన్న కూడా నేను కొన్ని స్టోరీస్ పెట్టిండే, లైక్ చిచ్చాస్లా హలీం తినిండే. చిచ్చాస్ అందరికీ తెలుసు అనుకుంటా. సో ఈరోజు గ్రిల్ 59, గ్రిల్ 69, గ్రిల్ 99 పేరు సరిగా గుర్తులేదు కానీ గ్రిల్ దాంట్లో తినడానికి వెళ్తున్నా. సో నేను ఎప్పుడు ట్రై చేసేది షాగ్ హౌస్, పారడైజ్, పిస్తా హౌస్, పక్వాన్ అండ్ చిచ్చాస్ ఆఫ్ కోర్స్. సో ఈ ప్లేస్లలో మాత్రమే ట్రై చేస్తాను అన్నమాట. సో యాక్చువల్గా క్లాసిక్ బండి నడిపిస్తుంటే వాట్ అసలు మనం ఏం ఫీల్ అవుతామంటే, ఈ బండిది వెయిట్ హ్యాండ్లింగ్ది అంటే హ్యాండిల్ చేసేటప్పుడు ఒక హెవీ బండి నడిపిస్తున్న ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. దాని తర్వాత ఓన్లీ థింగ్ బాదర్స్, ఎంత BS6 అయినా ఎంత కార్బరేటర్ అయినా దీని వైబ్రేషన్స్, కానీ ఆ వైబ్రేషన్స్ వస్తుంటే ఒక మజా అలగ్గా ఉంటుంది దీన్ని. దీని సీటింగ్ స్పెషల్లీ, దీని సీటింగ్ అండ్ దీని హ్యాండ్లింగ్, ఎప్పుడైతే మనం బండి మీద కూర్చుంటామో కూర్చున్నప్పుడు స్ట్రెయిట్ సీట్, అప్రైట్ స్ట్రెయిట్ సీట్, దాని తర్వాత హ్యాండిల్ పొజిషన్ ఏదైతే ఉంటుందో మస్తు కంఫర్టబుల్ ఉంటుంది. సిటీ రైడింగ్కి కానీ, హైవే రైడింగ్కి కానీ, హైవే క్రూజింగ్కి కానీ. స్పెషల్లీ ఈ బండి వెయిట్ ఎందుకు ఉంటుంది అంటే, మనం ఎప్పుడైతే హైవే క్రూజింగ్ చేస్తుంటామో క్రాస్ విన్స్ వచ్చినప్పుడు వెయిట్ అంటే మన లగేజ్ ఇంకా వేరేవన్నీ ఉన్నప్పుడు బండి కదలకుండా రాక్ సాలిడ్ హైవే మీద ఉండడానికి ఇంత వెయిట్ ఉంటుంది. దాని తర్వాత వెయిట్ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే బ్రేకింగ్, సో బండి ఈజీగా స్కిడ్ కాదు వెయిట్ ఉండడం వల్ల. మీరు కావాలనుకుంటే ఏదైనా లైట్ వెయిట్ బండి మీద ఎక్కువ వెయిట్ వేసి వెనకల బ్రేక్ గట్టిగా వేసి చూడండి, బండి స్కిడ్ కాదు అంటే వెనకల టైర్ స్కిడ్ అసలు కాదు. దాని తర్వాత దీని పవర్ గురించి మాట్లాడాలంటే దీనిలో టార్క్ ఉంటుంది. వెనకాల ఒక ట్రాక్టర్ని వేసుకొని కూడా గుంజుకొని పోయేంత టార్క్ ఉంటుంది దీంట్లో. అండ్ ఐ గెస్ టార్క్ ఈజ్ 27 NM టార్క్ ఈ బండిది. స్పెషల్గా రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లన్నీ టార్క్కి ఫేమస్ అనమాట. యాక్చువల్గా నాకు చాలా రోజుల నుంచి డ్రీమ్ కూడా ఉంది ఇట్లాంటి ఒక బండి ఓన్ చేయాలని చెప్పి, అంటే క్లాసిక్ 350 సెకండరీ బండి లాగా, నార్మల్గా ఫ్యామిలీతో బయటికి పోవడానికి కానీ లేకుంటే షార్ట్ రైడ్ సిటీలో తిరగడానికి కానీ క్లాసిక్ 350 ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే కాంపాక్ట్ ఉంటుంది అన్నమాట బండి. బండి పెద్దగా కూడా ఉంటుంది కానీ మనం సిటీ ట్రాఫిక్లో ఈజీగా నడిపించి బండిని. ప్లస్ దీని యావరేజ్ కూడా మంచిగా ఇస్తుంది, ఆల్మోస్ట్ ఆల్ 35-40 kilometers యావరేజ్ ఇస్తుంది. సో 35-40 kilometers యావరేజ్, అది కూడా 350 cc బండి అంటే దట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్. సో మేబీ వెరీ సూన్ రాయల్ ఎన్ఫీల్డ్ దీనిలో ఉన్న వైబ్రేషన్స్ని కూడా తగ్గియచ్చు, ఇంకా రిఫైన్ చేయొచ్చు. కానీ దీనిలో వైబ్రేషన్స్ తగ్గిపోతే మనకి ఏదైతే రాయల్ ఎన్ఫీల్డ్ది ఒరిజిన్ థంప్ ఉంటుందో, అంటే థ్రాటిల్ రెవ్ చేసినప్పుడు ఏదైతే ఎగ్జాస్ట్లోకి వెళ్ళి సౌండ్ వస్తుందో ఆ సౌండ్ మిస్ అవుతుంది. మేబీ దానికోసం అనుకుంటా ఈ వైబ్రేషన్స్ని మనం ఏమంటారు యాక్సెప్ట్ చేయాలి. బట్ స్టిల్ ఐ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్ ఇన్ ఈ వైబ్రేషన్స్ తోటి, ఇట్స్ ఓకే. ఈ వైబ్రేషన్స్ వస్తూ ఉంటే రాయల్ ఎన్ఫీల్డ్ నడిపిస్తున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. మరీ హ్యూజ్ వైబ్రేషన్స్ ఏం కాదు. కాకపోతే ఈ వైబ్రేషన్స్ వల్ల ప్రాబ్లం ఏముంటుంది అంటే, ఎప్పుడైతే మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ వేపిస్తామో లైక్ ఆక్సిలరీ లైట్స్ కానీ ఇంకా వేరే కానీ, హై స్పీడ్ చేస్తున్నప్పుడు లైక్ మేబీ 90s and 100s ఆ టైంలో ఆ సామాన్లన్నీ ఊసిపోయి పడిపోతాయి అనమాట. అండ్ గైస్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, రాయల్ ఎన్ఫీల్డ్ బండి ఎవరు తీసుకున్నా సరే ట్రై టు నాట్ చేంజ్ ది ఎగ్జాస్ట్, ఎగ్జాస్ట్ చేంజ్ చేయించకండి. బికాజ్ పోలీసు వాళ్ళు మస్తు స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు, ఎక్కడైతే సౌండ్ కనిపిస్తుందో అక్కడ ఎగ్జాస్ట్ పీకేసి ఎగ్జాస్ట్ని స్మాష్ చేస్తారు రోడ్ రోలర్ తోటి. దాని తర్వాత ఫైన్స్ కూడా వేస్తారు, చలాన్స్ కూడా వేస్తారు. సో ప్లస్ ఇంకా మనం ట్రాఫిక్లో నడిపించేటప్పుడు కూడా కొన్నిసార్లు ఆ లౌడ్ ఎగ్జాస్ట్ ఎట్లుంటాయి అంటే ఇరిటేటింగ్ ఉంటాయి. కంపెనీ నుంచి వచ్చే ఎగ్జాస్ట్ల నుంచి సౌండ్ ఏదైతే ఉంటుందో అది కొంచెం స్వీట్గా ఉంటుంది, లౌడ్గా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది. అది ఓన్లీ మనం ఎప్పుడైతే థ్రాటిల్ రెవ్ చేస్తాం కదా, థ్రాటిల్ ఓపెన్ చేస్తాం కదా, అప్పుడు మాత్రమే వస్తుంది సౌండ్. మళ్ళీ కాన్స్టెంట్గా అవుతున్నప్పుడు సౌండ్ రాదు. మీరు అనొచ్చు అన్న మీ బండికి కూడా పెద్ద ఎగ్జాస్ట్ ఉంది, మీరు మళ్ళీ ఇవన్నీ చెప్తున్నారు అని చెప్పి. సో నా బండికి ఏదైతే పెద్ద ఎగ్జాస్ట్ ఉందో మనం కాన్స్టెంట్ స్పీడ్లో నడిపిస్తే లైక్ 30-40 స్పీడ్లో బండ్లకి వెళ్ళి సౌండే రాదు. సౌండ్ ఎప్పుడు వస్తుంది అంటే వెన్ యూ రెవ్ ఇట్, వెన్ యూ ఇట్లా ఓపెన్ చేస్తావు కదా, అప్పుడు ఫ్రీ ఫ్లో ఇంజన్లోకి వెళ్ళి ఎయిర్ అయితే ఉంటుందో అది ఫ్రీగా ఫ్లో అవుతుంది, దానికి సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ కూడా ఏదైతే లిమిట్ ఉండాలో ఆ లిమిట్ లోపలనే ఉంటుంది, మరీ బేస్ బూస్టర్ సౌండ్ అయితే రాదు. అండ్ ఐ ఆల్వేస్ అడ్మైర్ ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసి, ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు అనమాట. సింపుల్ అండ్ క్లియర్ రెట్రో లుకింగ్ స్పీడోమీటర్ అలాంగ్ విత్ ఆ డిజిటల్ ఏమంటారు ఆ నెంబర్డ్ కిలోమీటర్ రీడింగ్ ఉంటుంది కదా, బాగుంటుంది. కానీ వెరీ సూన్ మనకి ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా అప్డేట్ అవుతుంది నెక్స్ట్ వచ్చే వేరియంట్ బండ్లల్లో. మేబీ ఆ బండి రాగానే డెఫినెట్లీ మనకి రాయల్ ఎన్ఫీల్డ్ సైడ్ నుంచి బండి వస్తుంది, అది కూడా నేను డీటెయిల్గా మీకు చూపిస్తాను. సో ఇదన్నమాట
ఇది రివ్యూ కాదు, బికాస్ రివ్యూ అంటే మేబీ పార్ డ్రిఫ్ట్ ఇంకా వేరే ఛానల్స్ ఏవైతున్నాయో అవి చూడవచ్చు. పర్ఫెక్ట్, మస్తు జబర్దస్త్ రివ్యూ చేస్తారు వాళ్ళు. సో నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా, లైక్ నాకేమేమి అనిపిస్తుంది బండి నడిపిస్తుంటే, బికాస్ పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుంది. నాకు ఇట్లా అనిపిస్తుంది, కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి ఇంకా వేరేలా అనిపించవచ్చు. సో ఇది జస్ట్ ఒక పర్సన్ ఒపీనియన్ మాత్రమే, విజే అనే పర్సన్ ఒపీనియన్. గేర్ షిఫ్టింగ్ చాలా లైట్ అయిపోయింది. ఇంతకుముందు బండ్లలో గేర్స్ మనం షిఫ్ట్ చేసేటప్పుడు కట్ కట్ మన సౌండ్ వచ్చేది, కానీ ఈ BS6 BS4 బండ్లలో గేర్ షిఫ్టింగ్ కొంచెం స్మూత్ అయింది. అట్లనే కొన్ని ఫ్యాన్సీ ఫీచర్స్ లైక్ స్లిప్పర్ క్లచ్ ఇచ్చేస్తే కూడా బాగుంటుంది ఈ బండ్ల, బికాజ్ మనకి స్లిప్పర్ క్లచ్ ఇప్పుడు ఇంటర్సెప్టార్లు ఉంది, దాని తర్వాత మేటియార్లో కూడా ఉంది, దీనిలో కూడా ఇచ్చేస్తే, దీనిలో ఇంకా హిమాలయన్లో కూడా ఇచ్చేస్తే సెట్ ఉంటుంది. దాని తర్వాత షార్ట్ హెయిర్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది, అంటే హెల్మెట్ తీసి పెట్టినా సరే హెయిర్ మరీ అంతగా ఖరాబ్ అవుతలేదు. ఒకవేళ లాంగ్ హెయిర్ ఉంటే మాత్రం సమ్మర్లో చాలా కష్టంగా ఉండేది. ఆల్రెడీ ట్రై చేసిన లాంగ్ హెయిర్, లైక్ సౌత్ ఇండియా రైడ్ చేసినప్పుడు మీ అందరికి గుర్తుంది అనుకుంటా లాంగ్ హెయిర్ ఉండే, కానీ అట్లా పెట్టుకోవడం కష్టం అని చెప్పి షార్ట్ చేపించేసిన. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, సో రైట్ నౌ టైమ్ ఈస్ 8:23. సో 8:23 అవుతుంది టైం, ఇది నా సైడ్ అయితేనే పనిచేస్తుంది అనుకుంటా. సో టైమ్ ఈస్ 8:23, ఇక్కడ నుంచి గ్రిల్ 9కి పోదాం. సో ఇంతకుముందు నేను వేరే ఏదో పేరు చెప్పినట్టున్నా. సో గ్రిల్ 9 వచ్చేసి సికింద్రాబాద్ బేగంపేట్ దగ్గర ఉంటుంది. సో అక్కడ హలీమ్స్ స్పెషల్ ఉంటుంది అన్నమాట, ప్రతిసారి స్పెషల్ ఉంటుంది. సో ఇప్పటిదాకా మనం టేస్ట్ చేసిన హలీమ్స్ ఇరానీ హలీమ్, కెఫే 555లో టేస్ట్ చేసినాం, దాని తర్వాత నిన్న చిచ్చాస్లో టేస్ట్ చేసినాం, దాని తర్వాత మా ఇంటి దగ్గర కూడా టేస్ట్ చేసినాం, అదైతే వరస్ట్గా ఉండే. దాని తర్వాత ఇప్పుడు గ్రిల్ 9కి పోతున్నాం. లెట్స్ గో పుట్టి, హలీమ్ టేస్ట్ చేస్తావు ఇప్పుడు? ఇట్స్ ఎట లైట్ మంచిగా వస్తుంది. సో హలీమ్ టేస్ట్ చేస్తావు కూడా? యా, చాలా వెజిటేరియన్ని కూడా నాన్ వెజిటేరియన్ చేయాలంటే హలీమ్ తినిపించాలి. ఒకసారి హలీమ్ తినిపిస్తే నాన్ వెజిటేరియన్ అయిపోతారు. రైట్, సో వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జాకీ షో. నేను మీ విజయ్, వీడు చాలా కూల్ గురు. అండ్ రైట్ నౌ నిజంగానే చాలా కూల్గా ఫీల్ అవుతున్నాను నేను. పొద్దున్న నుంచి ఎండ ఒక రేంజ్లు ఉండే, కానీ రైట్ నౌ టైమ్ ఈస్ 9:09, కొంచెం వెదర్ చల్లగా అయింది. సో అంటే డే రైడ్స్ కంటే నైట్ రైడ్సే కొంచెం ప్లెజెంట్గా ఉన్నాయి, ప్లస్ కొంచెం. సో కరెంట్లీ మనం బేగంపేట దగ్గర ఉన్నాం. బేగంపేట నుంచి మనం ఇంకా గ్రిల్ 9 దగ్గరికి వెళ్ళాలి. గ్రిల్ 9 ఇక్కడ నుంచి ఇంకో 2-3 kilometers ఉంటుంది. రైల్వే నిలయం ఉంటుంది కదా, రైల్వే నిలయం ఉంది కదా, సికింద్రాబాద్ రైల్వే నిలయం, దాని పక్కకే ఉంటుంది అన్నమాట గ్రిల్ 9. యాక్చువల్గా నాకు గ్రిల్ 9 అని చెప్పినప్పుడల్లా ఇట్లా ఒక క్రేవింగ్ స్టార్ట్ అవుతుంది నోట్లో, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని చెప్పి. సో ఈ బ్లాగ్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, సింపుల్గా చాలామంది హలీమ్ ట్రై చేయాలనుకుంటారు. సో బెస్ట్ హలీమ్ నేను ట్రై చేసి దాని టేస్ట్ ఎట్లుందని చెప్పి మీ దగ్గర దాకా తీసుకొస్తున్నా. అంతేగాని గ్రిల్ 9 ఇంకా వేరే దేన్నో ప్రమోషన్ మాత్రం గానే కాదు, ఎవరు నాకు డబ్బులు కూడా ఇస్తారు ఇవన్నీ చేయడానికి. హలీమ్ ఈజ్ మై ఫేవరెట్ డిష్, అండ్ నా ఫేవరెట్ డిష్ కోసం ఇంత మాత్రం చేయడం 100% న్యాయం. ఇట్లనే ఉంటారు జనాలు, మనం బండి మీద పోతున్నప్పుడు మనల్ని ప్రోవోక్ చేస్తారు, రెచ్చగొడతారు. మనం అసలు రెచ్చిపోయి వాళ్ళని ఓవర్టేక్ చేయడం అట్లాంటివి అసలు లేదు, ఎందుకంటే వాడికి డేంజర్ మనకు కూడా డేంజర్. మనం ఎప్పుడు కూల్ లైక్ కుకుంబర్ ఆరామ్సే నడిపించుకుంటా పోవాలి. మనం బండి నడిపిస్తుంటే అదొక స్వాగ్ ఉండాలి, అదొక యాటిట్యూడ్ ఉండాలి. ఫోన్ కూడా హెల్మెట్ పెట్టుకో బ్రో, హెల్మెట్ పెట్టుకో, నీ సేఫ్టీకే హెల్మెట్ పెట్టుకో, మెల్లవో, టెన్షన్ ఏముంది, కట్లు కొడుతున్నావు అట్లా. హెల్మెట్ హెల్మెట్ మనకు నెత్తిని కాపాడుతుంది, మన లైఫ్ని కాపాడుతుంది. ట్రై చేయి, అలవాటు చేసుకో, స్టైలిష్ ఉంటుంది, కట్లు కొట్టకట్లా. చూసిరా ఇట్లా చెప్తే వింటారు జనాలు, చెప్పాలంతే. చేసినాం గ్రిల్ అనేది అగయే హమ్ గ్రిల్ 9 జిందాబాద్ హలీమ్ అభి దే తడి పోచమా గుడి ఇచ్చి పడేసాం. ఎడబెట్టాలి బండి. అరే బరోబర్ మస్తు టేస్ట్ ఉంటుంది, అది మాత్రం నేను గ్యారంటీ ఇస్తా. అరే కాక బండి వెనకాల తీస్తున్నట్టుండు. ఆగా అరానా, ఎప్పుడు వాటర్ క్యానా? సరే పోనీ, అప్పుడప్పుడు చిన్న చిన్న విషయాలు జరుగుతుంటాయి, అడ్జస్ట్ కావాలి. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అడ్జస్ట్మెంట్. ఆల్రైట్, సో రీచ్ అయిపోయినాం గ్రిల్ 9. సో హలీమ్ది చిన్న సినిమాటిక్ ఫీచర్ చూడండి, దాని తర్వాత ప్రైజ్ టేస్ట్ అవన్నీ మాట్లాడుకుందాం.
సో వెనకాల కనిపిస్తుంది కదా. సో ఆర్ యూ రెడీ? హలీమ్ టేజియానికి రెడీ అను. సో వెజిటేరియన్ నుంచి నాన్ వెజిటేరియన్ కన్వర్ట్ కావడానికి రెడీగా నువ్వు కన్వర్ట్ అయినావు కదా, మళ్ళీ ఎందుకు బాధపడ్డావు, ఎందుకు చెప్పు కన్వర్ట్ అయిన తర్వాత. సో చిన్న గ్లిమ్స్ అనమాట హలీమ్ ఎట్లా ఉంది ఏంది ఏం సంగతి అన్నది. దాని తర్వాత పైకి పోయి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు, ప్రైస్ ఎంత ఉంది అది కూడా చెప్తా. టేస్ట్ అయితే కంపల్సరీ, టేస్ట్ అయితే 100% మంచిగా ఉంటుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే హలీమ్తో పాటు ఒక చిన్న నల్లిబొక్క కూడా వస్తుంది. వెజిటేరియన్ తినేటోళ్ళు ప్లీజ్ కొంచెం నన్ను మన్నించండి ఈరోజు ఒక్కరోజు. సుప్రీం హలీమ్, సో సుప్రీం హలీమ్ లో టాపింగ్స్ వస్తాయి అన్నమాట, లైక్ పత్తర్గా గోష్ పత్తర్గా మిల్ బోలో ఆప్ ఆప్ పత్తర్గా గోష్ నల్లి అండా ఎగ్ పత్తర్గా గోష్ నల్లి అండా ఆర్ టాపింగ్స్ మైండ్ బ్లోయింగ్ ఆసమ్ సాలిడ్ ఉంది, మైండ్ బ్లోయింగ్ కూడా ఉంది. ఎందుకంటే అయ్యగా నేను చాలా రోజు నేను ఇక్కడికే వస్తాను అంతేనా, కాకపోతే చాలా ట్రై చేస్తాను. చాలా ట్రై చేసిన తర్వాత ఇది రెగ్యులర్ స్పాట్లుగా పెట్టుకుంటాం. మేబీ ఈరోజు టేస్ట్ అలా కుదిరిందేమో, చెప్పాల్సింది హలీమ్ అయితే డెఫినెట్లీ ట్రై చేయండి, ఇది ట్రై చేయండి, రియల్ హలీమ్ ఫీలింగ్ వస్తుంది. సో ఈ సీజన్లో తిన్నా టేస్ట్ చేస్తే హలీమ్ ఇదే గ్రిల్ లైన్లో. సో డెఫినెట్లీ ట్రై చేయండి, మీ అందరు కూడా చాలా నచ్చుతుంది. అండ్ హలీమ్ తిన్న తర్వాత ఇంకా నైట్ ఇంకేం తినేది లేదు, బ్రేక్ అంటే డిన్నరింగ్ ఏం లేదనమాట. ఆ రేంజ్ ఉంది క్వాంటిటీ కూడా. సో ప్రైస్ జస్ట్ 250 రూపీస్, కానీ పైన వచ్చినందుకు 12 రూపీస్ జిఎస్టీ, 262 రూపీస్. సో లెట్స్ గో, ఇక్కడ నుంచి సీదా ఇంటికి వస్తుంది. సో యాక్చువల్గా మా శ్వేతకు కూడా ఈ బండి బాగా నచ్చింది, అంటే పిల్లలక కూర్చొని బాగా కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది. అంటే శ్వేత లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి ఈజీ ఉంటుంది, నాకు మాత్రం పిల్లలక చాలా కష్టం. అండ్ ఈ బండి నువ్వు ఈజీగా నడిపేయగలుగుతావు కూడా, చాలా ఈజీగా నడిపిస్తావు. రేపు ఇచ్చి పడేస్తావు ఇక బండి, కొంతమంది ఉంటారు కింద కమెంట్ చేసేటోళ్ళు, ఇక నువ్వు ఇచ్చినావు కింద పడేస్తుంది మా అక్క అని చెప్పి. ఎంకరేజ్మెంటే లేదు అసలు ఈ జీవితాలకి, కొంతమంది జీవితాలకి ఎంకరేజ్మెంట్ అనేది ఉండదు. ఎందుకు పోయి ఎంకరేజ్ చేయాలి, డిస్కరేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది, ఎంకరేజ్మెంట్ తక్కువ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎవరినైనా సరే ఎంకరేజ్ చేయండి, నెగిటివిటీని మైండ్ ఎక్కలు తీసి పక్కకు పెట్టేసేయండి, పాజిటివ్గా చూడండి థింగ్స్ని, లైఫ్ని బెటర్గా చూస్తారు, బెటర్ హ్యూమన్ బీన్ అవుతారు, బెటర్ కెరియర్ ఉంటుంది. ప్రతి ఒక్క దానిలో నెగిటివిటీ చూసారు అనుకో, సో డౌన్ ది లైన్ 5-6 ఇయర్స్ తర్వాత మీకు ఏది చూసినా నెగిటివ్గానే అనిపిస్తుంది.